భారత రత్న స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి 79వ జన్మదిన సందర్భంగా పెద్దలు మాజీ పిసిసి అధ్యక్షులు మాజీ రాజ్యసభ సభ్యులు మాజీ మంత్రివర్యులు హనుమంతరావు గారి నాయకత్వంలో ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జ్ మాణిక్రావు ఠాక్రే గారిని శాసన సభ్యులు కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు జగ్గారెడ్డి గారిని అంజన్ కుమార్ యాదవ్ గారిని రోహిత్ చౌదరి గారిని జిల్లా పార్టీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి గారిని అనిల్ యాదవ్ గారిని ప్రధాన కార్యదర్శులను పార్టీలో ముఖ్యమైన నాయకులు వారందరికంటే ఈ రోజు ఆదివారమైన స్కూల్ నుంచి మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళందరూ కూడా రాజీవ్ గాంధీ గారి జయంతిలో పాల్గొనడానికి విచ్చేసిన మా పాఠశాల విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా మిత్రులారా ఈ దేశ స్వతంత్రం కోసం ప్రజల యొక్క ఆలోచనను ప్రజల యొక్క విధానాన్ని స్వయం పరిపాలనను సామాజిక న్యాయాన్ని సమానమైన అభివృద్ధిని తీసుకురావాలి మనల్ని మనమే పాలించుకోవాలన్న ఆలోచనతోని కాంగ్రెస్ పార్టీ దేశ స్వతంత్రం కోసం పోరాటం చేసింది మోతీలాల్ నెహ్రూ గారు జవహర్లాల్ నెహ్రూ గారు దేశ స్వతంత్ర పోరాటంలో దశాబ్ద కాలం పాటు జైల్లో మగ్గారు వారు మొట్టమొదటి ప్రధానమంత్రిగా హరిత విప్లవం తీసుకొచ్చి ఈ దేశాన్ని పంచవర్ష ప్రణాళిక తోటి అభివృద్ధి పదం వైపు నడిపించారు వారి తర్వాత శ్రీమతి ఇంద్రా గాంధీ గారి దేశ ప్రధానమంత్రిగా బ్యాంకులను రద్దు చేసి సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి పేదలకు భూముల పట్టాలు ఇచ్చి ఒక బలమైన నాయకత్వాన్ని ఇవ్వడమే కాదు ప్రతిసారి మన దేశం మీద సవాలు విసురుతున్న పాకిస్తాన్ మీద యుద్ధం చేసి పాకిస్తాన్ ని ఓడించి బంగ్లాదేశాన్ని ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేసిన ఉక్కు మహిళ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన నాయకురాలు శ్రీమతి ఇంద్రా గాంధీ గారి పుత్రుడు శ్రీ రాజీవ్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారి గురించి చెప్పాలి అంటే ఇయాల 18 సంవత్సరాలు నిండిన యువకులు ఓటేస్తుందంటే ఆ ఓటు హక్కు ఓటేసే అధికారం ఇచ్చింది రాజ్యాంగ సవరణ చేసి శ్రీ రాజీవ్ గాంధీ గారు అన్న సంగతి నాటి యువత గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇదే కాకుండా మహాత్మా గాంధీ గారు పల్లెలే పట్టు గొమ్మలు అని పంచాయతీ రాజ్ వ్యవస్థ మీద పూర్తిగా ఈ దేశం అభివృద్ధి ఆధారపడ్డది అని అంటే రాజ్యాంగంలో 73 74 సవరణ తీసుకొచ్చి గ్రామ పంచాయతీలకే సర్వ హక్కులు అధికారాలు ఇచ్చి గ్రామాల అభివృద్ధి చేసుకోవడానికి రాజ్యాంగ సవరణ చేసి సర్పంచులను ఎంపీటీసీలను జెడ్పీటీసీలను ప్రతి ఒక్కరిని బలోపేతం చేసి నాయకత్వాన్ని అందించిన నాయకుడు శ్రీ రాజీవ్ గాంధీ గారు ఇదే కాదు ఈ రోజు ఈ దేశంలో మహిళలకు స్థానిక సంస్థలల్లో 50% రిజర్వేషన్లు ఉన్నాయంటే మహిళల చేతిలో అధికారం ఉన్నప్పుడే ఆ దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆడబిడ్డలకు స్థానిక సంస్థలల్లో 50% రిజర్వేషన్లు తీసుకొచ్చి మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చింది కూడా శ్రీ రాజీవ్ గాంధీ గారు పరిపాలనలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి పేదల చేతిలో అధికారం పెట్టి ఈరోజు పేదల్ని అభివృద్ధి పదం వైపు నడిపించిందే కాకుండా సాంకేతిక విప్లవం తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారు ఇయాల ఐటీ రంగంలో పెద్దల హనుమంతరావు గారు చెప్పినట్టు ప్రపంచంలో ప్రతి 10 మంది ఐటీ నిపుణులల్లో 4 తెలుగు వారే ఉన్నారనేంత స్థాయికి ఎదిగింది అంటే ఆనాడు రాజీవ్ గాంధీ గారు కంప్యూటర్ ని దేశానికి పరిచయం చేసి సాంకేతిక విప్లవం తీసుకొచ్చింది కూడా శ్రీ రాజీవ్ గాంధీ గారు ఇయాల చిన్న పిల్లల నుంచి 80 ఏళ్ల వయసు మళ్ళిన వాళ్ళు కూడా సెల్ ఫోన్లు చేతిలో పట్టుకుంటున్నారు ఇయాల వాట్సాప్లని లేకపోతే ట్విట్టర్ అని లేకపోతే ఐటీ రంగంలో వచ్చిన మార్పులన్నిటినీ ఈరోజు టెలికాం శాఖ ముఖ్యంగా సెల్ ఫోన్లు తీసుకొచ్చి ఈరోజు పేదల చేతికి అందించిందంటే ఐటీ రంగంలోనే కాదు టెక్నాలజీలో టెలికాం రంగంలో కూడా సమూలమైన మార్పులు తీసుకొచ్చి టెలికాంను ఈ దేశంలో మారుమూల పల్లెల్లో తండాలలోకి
ఫోన్ ల సౌకర్యాన్ని కల్పించి ఈ రోజు మనం వినియోగిస్తున్న సెల్ ఫోన్లు రావడానికి కారణం శ్రీ రాజీవ్ గాంధీ గారు ఇదే గాని దేశంలో యువకులకు ఒక స్ఫూర్తినిచ్చాడు పిన్న వయసులో 40 సంవత్సరాలలోనే దేశానికి ప్రధానమంత్రి అయ్యి ప్రపంచంలో ఏ దేశానికంటే తక్కువ కాదు భారతదేశం అని దీటుగా పరిపాలన అందించి ఈ రోజు యువతకు ఆదర్శంగా ఉండి ఈ దేశ సమగ్రత కోసం సమైక్యత కోసం బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ మహిళల కోసం అవసరమైతే ప్రాణ త్యాగాలు చేసిన కుటుంబం నుంచి వచ్చిన మళ్ళీ ప్రాణ త్యాగం చేస్తామని స్వతంత్రం కోసమే కాదు వచ్చిన స్వతంత్రంలో పేదల కోసం ప్రాణ త్యాగాలు చేసిన కుటుంబం గాంధీ కుటుంబం రాజీవ్ గాంధీ గారు ఇయర్ వారి జయంతి సందర్భంగా మనమందరం ఈ దేశంలో ఉండే 140 కోట్ల మంది భారతీయులు రాజీవ్ గాంధీ గారి త్యాగాన్ని ఆత్మ బలిదానాన్ని గుర్తు చేసుకొని వారి స్ఫూర్తిని తీసుకొని మళ్ళీ దేశం యొక్క సమగ్రత కోసం కట్టుబడి ఉంటామని పునరంకితం అవుతామని ఈ రోజు మనందరం కూడా ఒట్టు తీసుకోవాల్సిన సందర్భం వచ్చింది ఈ దేశంలో కులాల మధ్యన మతాల మధ్యన భాషల మధ్యన ప్రాంతాల మధ్యన విభజించు పాలించు విధానాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆ రోజు ఏ విధానాన్ని అమలు చేసిందో ఈ రోజు బ్రిటిష్ జనతా పార్టీ కూడా అంటే భారతీయ జనతా పార్టీ కూడా అదే విధానాన్ని అమలు చేస్తుంది విభజించు పాలించు అనే విధానాన్ని తీసుకొచ్చింది ఈ బ్రిటిష్ జనతా పార్టీ అందుకే మణిపూర్ మండిపోతుంది మణిపూర్ మండిపోయి వేలాది మంది AK-47 తూటాలకు నేల కొరుకుతుంటే కూడా ప్రధానమంత్రి అక్కడికి కనీసం పరామర్శించడానికో పర్యవేక్షించడానికో వెళ్ళలేదు పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెట్టి ప్రధానమంత్రిని లోక్సభలోకి రప్పించాలి అంటే వచ్చే 2 గంటల 32 నిమిషాలు మాట్లాడితే 2 గంటల 30 నిమిషాలు దేశం కోసం ఆత్మ బలిదానం చేసుకున్న కాంగ్రెస్ పార్టీని తిట్టడానికి ఉపయోగించిండు తప్ప మండిపోతున్న మణిపూర్ చచ్చిపోతున్న మణిపూర్ ప్రజలకు విశ్వాసం కల్పించే విధంగా నరేంద్ర మోడీ గారి ప్రసంగం లేదు అలాంటి నరేంద్ర మోడీతో అంటగాగుతున్న బిఆర్ఎస్ బీజేపీ కవల పిల్లలు నానానికి బొమ్మ బొర్సు లాంటి వాళ్ళు వాళ్ళిద్దరి బంధం ఫెవికల్ బంధం వాళ్ళిద్దరు అవిభక్త కవల పిల్లలు నరేంద్ర మోడీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఈ రాష్ట్రం ఈ దేశంలో ఉన్న సంపదను కొల్లగొట్టి నరేంద్ర మోడీ గారు మిత్రులకు పంచిపెడితే చంద్రశేఖర్ రావు గారు కుటుంబ సభ్యులకు పంచిపెడుతున్నాడు దోషపెడుతున్నాడు అందుకే ఇక్కడ ఉన్న మనమందరం ఈ దేశాన్ని కాపాడడానికి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పేదలకు రాష్ట్ర సంపదను చెందే విధంగా కార్యక్రమాలను తీసుకొని ముందుకు వెళ్దామని చెప్పి మళ్ళొక్కసారి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ రాజీవ్ గాంధీ గారి యొక్క 79వ జయంతి సందర్భంగా వారి స్ఫూర్తితో ముందుకు వెళ్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై హింద్।